వెల్కమ్ టు TR9 TV. నేను మమత. ముందుగా హెడ్లైన్స్. వీర జవాన్లకు నివాళులు అర్పించిన చైర్మన్. నూతన షాపు ప్రారంభించిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నాయకులు. రంజాన్ సందర్భంగా ముస్తాబు అవుతున్న మసీదులు. గజ్వేల్ మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్ సమావేశం. నాగారం మున్సిపాలిటీలో అమరులైన జవానులకు నివాళులు అర్పించిన చైర్మన్ చంద్రారెడ్డి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీలో వీర జవాన్లకు నివాళులు అర్పించారు. మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన దాడిలో ఎంతో మంది వీర జవానులు ప్రాణాలు కోల్పోయారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీర జవానుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నాగారం చైర్మన్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు, ప్రజలు కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించారు. ఈ యొక్క దారుణ ఘటనను ఖండించారు. జవానుల ఆత్మ శాంతి కొరకు 2 నిమిషాలు మౌనం పాటించారు. నాగారం మున్సిపాలిటీలో అన్లిమిటెడ్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీలో నూతన షాపును ప్రారంభించారు. ఈ యొక్క షాప్ ప్రారంభోత్సవానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారి చేతుల మీదుగా ఈ యొక్క షాప్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ చైర్మన్ చంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ నాగారం మున్సిపాలిటీ దినదిన అభివృద్ధి చెందుతుంది అన్నారు. అన్ని రకాల దుకాణాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. షాప్ యజమానికి శుభాకాంక్షలు తెలియజేశారు. నాగారం ఎక్స్ప్రెస్ పెట్రోల్ పంప్ పక్కన బెలూన్స్ అన్ని అన్లిమిటెడ్ షాప్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి మన ఉప్పల్ ఎమ్మెల్యే గారు సుభాష్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ మణిపాలరెడ్డి గారికి, మిగతా మా నాగారం కౌన్సిలర్స్ అందరూ కూడా, అదేవిధంగా ఈ యొక్క యజమాన్యాన్ని కూడా ముందుగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం. అదేవిధంగా మా తన చాలా మట్టు కూడా ఇప్పటివరకు కూడా అన్ని బ్రాండెడ్ కంపెనీస్ అన్నీ వచ్చినాయి. అందరికీ కూడా మేము సహకరిస్తూ ఉన్నాం, మా పాలకవర్గం కూడా. అదేవిధంగా ఈ యొక్క షాప్ యజమాన్యం కూడా మేము ఎల్లవెల్లా అందుబాటులో ఉండి తప్పకుండా మా వంతు సహసహకారం అందిస్తాం, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. ఆలేరు మండల టీఆర్ఎస్ ప్రతినిధులు మరియు గొంగిడి మహేందర్ రెడ్డి నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టీఆర్ఎస్ ప్రతినిధులు, ఉమ్మడి నల్గొండ జిల్లాల చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రచారం నిమిత్తం నిడుమనూరు మండలంలో జోరుగా ప్రచారం నిర్వహించారు. టాస్కా వైస్ చైర్మన్ ఉమ్మడి జిల్లాల చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంటకు ఎకరానికి 5,000 చొప్పున ఇస్తున్న ప్రభుత్వం అదేవిధంగా వృద్ధులకు 2016లో వికలాంగులకు 3,016 రూపాయలు అందిస్తున్న ప్రభుత్వం, ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. భారతదేశంలో ఎక్కడా లేనటువంటిది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు మనకు అందిస్తున్నారని తెలిపారు. అందుకోసం నోముల భగత్కు ప్రత్యేక ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మండల టీఆర్ఎస్ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ శంకరయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ మల్లేష్, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి భగత్ గారి ప్రచార నిమిత్తం అధ్యక్షత వహించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మిర్యాలగూడ శాసనసభ్యులు భాస్కర్ రావు గారు, అదేవిధంగా కోదాడ శాసనసభ్యులు యువకుడు బొల్ల మల్లయ్య యాదవ్ గారికి, వేదిక నుంచినటువంటి సర్పంచ్ గారు రవి, ఎంపీటీసీ మరి గ్రామశాఖ అధ్యక్షులు శ్రీను, ఇతరులందరికీ పేరు పేరున నాయక హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కేసీఆర్ బాటలో నేను నడుస్తా, భగత్ అన్న బాటలో నేను నడుస్తా అని చెప్పి ఈరోజు ఈ గ్రామానికి చెందినటువంటి సీనియర్ నాయకుడు ఎరిగంట కాషయ్య గారు, మాజీ సర్పంచ్ గారు, వారి కుమారుడు ఎరిగంట శ్రీనివాస్ గారు, అదేవిధంగా వార్డు సభ్యులు మొండె నాగరాజు గారు, బొయ్య యేసు గారు, వీళ్ళందరూ కూడా 50 మంది కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వారికి స్వాగతం, సుస్వాగతం. వారికి శాసనసభ్యులు ఈ సమావేశమైన తర్వాత కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. చాలా సంతోషం నిజంగా కూడా ఈ గ్రామంలో. మరి
మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాల. మన ఎమ్మెల్యే గారు చెప్పారు, మీ గ్రామానికి 2,000 రూపాయల పింఛన్లు ఎన్ని ఎన్ని డబ్బులు వస్తున్నాయి, రైతు బంధు కింద ఎన్ని డబ్బులు వస్తున్నాయి, బతుకమ్మ చీరలు ఎన్ని వస్తున్నాయి, మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎన్ని వచ్చినాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మన ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం ప్రతి ఇంటికి ఏదో లబ్ధి చెందాలని చెప్పి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి పంపిస్తున్నటువంటి సందర్భం. ఇగో గాయనే గా బక్కాయినే మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు నోముల నరసింహయ్య గారి కుమారుణ్ణి భగత్కు కారు గుర్తిచ్చి మీ ప్రాంతానికి పంపిండు. మరి మీరందరూ ఆయనను అత్యధిక మెజార్టీతోనే గెలిపించవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇవాళ అక్క చెల్లెళ్ళు మీరు బాగా ఆలోచన చేయండి. మీ అందరికీ ఏనాడైనా దానారెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఏనాడైనా అక్క చెల్లెళ్ళ గురించి ఎవరు ఆలోచించరా? మీ బిడ్డలకు మేనమామగా, మీ బిడ్డలకు ఈరోజు మేనమామగా కేసీఆర్, మీకు పెద్దన్నగా కేసీఆర్. మరి ఈరోజు మీరు ఆడపిల్ల పెళ్లి చేస్తే 116 పంపిస్తున్నటువంటి సందర్భం అవునా కాదా మీరు అందరు కూడా చెప్పాలా? గత 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఏ ఓటేసినాం? ఒక్క రూపాయి మన ఆడపిల్ల పెళ్లి చేస్తే ఎవరైనా పంపించారా? మీరు ఆలోచన చేయండి. అదే విధంగా ఇవాళ అవ్వలు అయ్యలు అందరూ కూడా నా చిన్న కొడుకు నా పెద్ద కొడుకు బాంబేలోనో మిర్యాలగూడలో బతకపోయారు, మరి ఇవాళ నా కండ కొడుకులు ఎక్కడ పోయారో కానీ నా పెద్ద కొడుకు కేసీఆర్ నెలకు 2,000 రూపాయలు పంపిస్తుందని చెప్పి అంటున్నారు. ఇవాళ అందరికీ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అయ్యలు అవ్వలకి అందరికి కూడా ఇలా కేసీఆర్ మరి పెద్ద కొడుకు అని చెప్పి చెప్తున్నారు. ఈ సందర్భంగా మీరు అందరు కూడా ఆలోచన చేయాలా? అందుకోసం ఇవాళ కేసీఆర్ గారు ఇంకో గొప్ప ఆలోచన చేశారు. ఈరోజు దళిత సోదరులందరూ కూడా మరి వాళ్ళకు కూడా ఏదో ఒక కార్యక్రమం తీసుకురావాలని చెప్పి ఆలోచన మీద ఈరోజు దళిత సోదరులకు తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే అసెంబ్లీ బడ్జెట్ లో ప్రవేశపెట్టి దళితులందరికీ కూడా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వారికి ఉపాధి కోసం మరి ఒక స్కీమ్ తీసుకొచ్చి దళిత జ్యోతి అనేటువంటి స్కీమ్ తీసుకొచ్చి మరి వాళ్ళందరికీ కూడా 11,000 కోట్ల రూపాయలు మొన్ననే బడ్జెట్ లో కేటాయించారు. మీ గ్రామానికి కూడా దళితులు చాలా మంది ఉన్నారు, దళితులందరికీ కూడా మరి భగత్ గారు సోదరుడు ఎమ్మెల్యే అయితాడు, ఈ గ్రామంలో ఉన్నటువంటి యువ సోదరులకు దళితులందరికీ కూడా రేపు అవకాశం కల్పిస్తాడు. ఖచ్చితంగా కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి దళిత జ్యోతి ఏదైతుందో ఎస్సీలకు అందరు కూడా ఒక ఉపాధి కలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మీకు అందరు కూడా దళిత సోదరులందరూ కూడా చెప్పారు. మరి నోముల కీర్తిశేషులు నోముల నరసింహయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో దళిత సోదరులందరూ వచ్చి కబ్జాలో ఉన్నటువంటి భూమిని మరి వేరే వాళ్ళు ఆక్రమిస్తే తానే స్వయంగా కలెక్టర్తో ఎంఆర్ఓతో మాట్లాడి వాళ్ళకు కబ్జాలు ఇచ్చినటువంటి సంగతి మీరు అందరు కూడా తెలుసు. వాళ్ళందరికీ భగత్ రేపు 15 రోజుల్లో ఎమ్మెల్యే కాబోతున్నారు, మే 15 తారీఖు వరకు ఎమ్మెల్యేగా ఉంటారు. వారు ఖచ్చితంగా వారి తండ్రి ఏదైతే మరి కబ్జాలు ఇచ్చి నిలబెట్టిండో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా భగత్ గారు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ దయచేసి మీరందరూ కూడా ఇంకోటి కూడా రైతులకు కూడా రైతు బంధు ఇచ్చినటువంటి ప్రభుత్వం మీరు బాగా ఆలోచన చేసి టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కొట్టేసి నోముల నరసింహయ్య గారికి మనం తెలియజేయాల్సినటువంటి వారి ఆత్మకు శాంతి కలగాలంటే నోముల నరసింహయ్య గారి కుమారుడు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతూ ఈ సందర్భంగా జై తెలంగాణ జై కేసీఆర్. అల్వాల్ గ్రామంలో నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి మండలం అల్వాల గ్రామంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎండి ఏదుల్ నజీర్ రాజులు మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తారీఖు రంజాన్ పండుగ ప్రారంభం కాబోతున్న సందర్భంగా అల్వాల గ్రామంలోని మసీదుకు కలర్ల గురించి అల్వాల గ్రామస్తులు పోదుళ్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ దుబ్బాక నియోజకవర్గ చైర్మన్ ను అడిగిన వెంటనే మంచి మనసుతో మసీదుకు సరిపడే కలర్లు మొత్తము ఇప్పించారని తెలియజేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ భగవంతుడు వారికి ఎల్లవేళలా చల్లగా చూడాలని కుల పెద్దలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎండి జహీంగీర్ నజీం వంజరి మల్లేష్ యేసు గౌడ్ దినకర్ తదితరులు పాల్గొన్నారు. మన అల్వాల గ్రామం ముస్లి మన సోదరుడు సీను పూసల సీను అనే వ్యక్తి మన మజీద్కు రంగులు ఇప్పించండు కలర్ ఇప్పించండు చాలా సంతోషకరమైన విషయము. ఇప్పుడు అన్నదమ్ములు లెక్క కలిసిమెలిసి ఉంటాం, మేము చాలా క్షేమంగా ఉంటాం కాబట్టి మంచిగా ఉంటాం కాబట్టి మా మజీద్కు
కలరిపించండు. కలరిపించినందుకు రంజాన్ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము అడగానే మా వదిలే సీనాన్న ఓబీసీ చైర్మన్ దుబాక్ ఆయన మేము అడగానే మాకు మాజీద్కు కలర్లు ఇప్పేయడం జరిగింది. దీనికి మొత్తం ఖర్చు సీనానే భరించుకుంటుండ్రు. కావున మేము అడగానే అందరికీ అందరం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరి ముస్లిమి పండుగ రంజాన్ సందర్భంగా మన అలవాల గ్రామం పూసల శ్రీనివాస్ అనే వ్యక్తి మరి ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు కూడా చనిపోతే కూడా బియ్యం పంపిణీ చేయడం కానీ మరి కులామతం భేదం లేకుండా కూడా అన్ని గుళ్ళ సేవా కార్యక్రమంలో ముందుకు నడుస్తున్నాడు. నిరుపేద కుటుంబానికి స్వచ్ఛందంగా మరి స్వచ్ఛందంగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఆయన అందరికీ ఎల్లవెల్ల సహకారం అందిస్తున్నానని మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రంజాన్ సందర్భంగా ఇచ్చిన సంతోషంగా గుడి బడి అనేది ఒకటే కాబట్టి అదే రకంలో పేద కుటుంబాలకు కూడా ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నాను కాబట్టి ఆయన ఎల్లవేళలకు ఆయనకు అండంగా ఉంటామని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. గజ్వేల్ మున్సిపాలిటీలో 2021-22 వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించిన చైర్మన్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 2021-22 వార్షిక బడ్జెట్ సమావేశాన్ని మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ మోజాం బిల్ఖాన్ హాజరయ్యారు. 2020-21 గాను మొత్తం మున్సిపాలిటీలో వాసులు అయిన మొత్తం 16 కోట్ల రూపాయలు. 2021-22 మిగులు బడ్జెట్ 35 లక్షలు. 2021-22 సంబంధించిన బడ్జెట్ అంచనా 1.4 కోట్లు. మున్సిపాలిటీ సాధారణ నిధులు 2021-22 సంవత్సరం అంచనా ఆదాయం పన్నుపై 6.44 లక్షలు 42 వేల రూపాయల మొత్తము 16.43 లక్షల 32 వేల 666 రూపాయలు. 2021-22 సంవత్సరానికి నాన్ ప్లాన్ గ్రౌండ్ పై అంచనా ఆదాయం 5.25 లక్షల 52 వేల రూపాయలు. 2021-22 ప్లాంట్లపై ఆదాయం 2 కోట్ల రూపాయలు. 2021-20 సంవత్సరానికి ఇతర గ్రంథాలపైన ఆదాయం 1.53 కోట్లు. మొత్తం ఆదాయం 2021-22 సంబంధించి 25.53 లక్షల 90 వేల 664 రూపాయలు. 2020-21 సంవత్సరం గ్రౌండ్లు కలుపుకొని 25.17 లక్షల 35 వేల రూపాయలు ఈ మార్చి నాటికి మిగులు బడ్జెట్ గా అంచనా వేశారు. వీటి విలువ 36.55 లక్షల 65 వేల 664 రూపాయలుగా ఉన్నట్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. అందరూ కౌన్సిలర్లు దీన్ని ఆమోదించారు. అడిషనల్ కలెక్టర్ కూడా దీన్ని ఆమోదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ నేతి రాజమౌళి గుప్తా, వైస్ చైర్మన్ జక్కీ ఉద్దీన్ మరియు కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ తదితరులు పాల్గొన్నారు. కోట్లు అంచనా వేస్తే మనం కలెక్ట్ చేయగలిగింది 2.5 కోట్లు మాత్రమే.
పోయించాలి. అప్పుడే చర్చించుకున్నాం 2 కోట్లు తేడా వస్తుంది. ఇది మనం ఎస్టిమేట్ వచ్చి చూసుకుంటున్నాము, ప్రయత్నిస్తాం కలెక్షన్ చేయడానికి. కానీ ఆ కలెక్షన్ మ్యాచ్ చేయాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలపై మనం గమనించే అవసరం ఉంది అని అనుకున్నాం. కొన్ని పెద్ద ప్రాపర్టీ నాటి ప్రాపర్టీ పైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చేయలేక ఆగుతున్నాయి. పోయి సంవత్సరం ఇప్పుడు కలెక్ట్ చేసుకున్నామా లేదా, అలాగే ఇంటింటికి తిరిగి అసెస్మెంట్లో ఏమైనా తప్పేదా, అంటే ఆ ఇంటికి నంబర్ లేక అసెస్ చేశాను కానీ సరిగ్గా అసెస్ చేయాలి. అంటే ఏంటి, ఆ ఇంటి పెద్దగా ఉంది, దానికి ఫోర్ స్పేస్ తప్పు పెట్టి మనం ట్యాక్స్ వేసాం తప్పని. అలాగే ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీకి వెళ్ళి కమర్షియల్ ప్రాపర్టీకి రెసిడెన్షియల్ రేట్ కలెక్ట్ చేసుకున్నాం, అది కూడా తప్పు. ఇవన్నీ సవరణ చేసుకున్నామని అనుకున్నాం. పోయినసారి చైర్మన్ గారు కూడా 2021 సవరించిన అంచనా బడ్జెట్, అలాగే 2021-22 సంవత్సరానికి అంచనా బడ్జెట్ను తయారు చేసి గతంలో చేపట్టిన పనుల పొంగా 1/4/2020 నాటి ప్రారంభ నిల్వ 3,55,58,644 మిగులు బడ్జెట్ ఉండే, 2021-22 అంచనా ఆదాయం పరిమితి వచ్చేది 6,73,38,000, 2021-22 ఆదాయం ఇతర పనులపై వచ్చేది 6,44,42,000, మొత్తం కలిపి 16,73,38,644 మన యొక్క ఆదాయం ఈ మున్సిపాలిటీకి. అలాగే ప్లాన్ గ్రాంట్లపై, నాన్ ప్లాన్ గ్రాంట్లపై, ఇతర గ్రాంట్లపై వచ్చేటువంటి ఆదాయం ప్లాన్ గ్రాంట్పై వచ్చేది 5,27,52,000, ప్లాన్ గ్రాంట్పై వచ్చేటువంటి అంచనా ఆదాయము 2 కోట్లు, ఇతర గ్రాంట్లపై వచ్చిన అంచనా ఆదాయము 1,53,00,000. ఈ మొత్తం కలిపి 25,53,90,664 మా యొక్క మున్సిపాలిటీ ఆదాయంగా మేము బడ్జెట్ తయారు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 2021-22 సంవత్సరానికి మేమైతే ఏదైతే అంచనా మేము ఏదో ఖర్చు పెడదామని అనుకుంటున్నామో ఆ యొక్క మొత్తము 25,53,90,664. అయితే ఈ 2 కలుపుకొని ఈ ఆదాయంలోకి వెళ్ళి మా ఖర్చు తీసేస్తే 31/3/2022 నాటికి మిగులు అంచనా నిల్వ 36,55,664 ఈ యొక్క అంచనాను తయారు చేయడం జరిగింది. బడ్జెట్ను గౌరవ అడిషనల్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ గారి యొక్క అధ్యక్షతన, వారి సారథ్యంలో ఈరోజు మా గజ్వల్ పాలకవర్గం, మున్సిపల్ పాలకవర్గము అందరి ఆమోదయోగ్యంతో ఈ యొక్క బడ్జెట్ను మేము ఆమోదించుకోవడం జరిగిందని తెలియజేస్తూ మా గౌరవ పాలకవర్గ సభ్యులకు ఈ సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జరగబోయే వచ్చే సంవత్సర కాలంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మనమందరం పాల్పంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి మనం అన్ని విధాలా పేరు తెచ్చి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 143 పురపాలక సంఘాల్లో గజ్వల్ పురపాలక సంఘం టాప్ రేట్లో ఉంటుందని మీ ద్వారా ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.